మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలా జీవించడం చాలా కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒక మనిషి తనను తాను పూర్తిగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా సంతోషంగా జీవించవచ్చు. మనిషి తనను తాను అర్థం చేసుకుని సంతోషంగా జీవించడానికి కోరుకున్నది లభించడానికి మన పెద్దలు కొన్ని సూత్రాలు చెప్పారు. మరి ఆ సూత్రాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. సంతోషం అంటే మనం చేసే పనుల ద్వారా మరియు డబ్బు లేదా ధనం బయటి నుంచి వస్తుందని చాలామంది భావిస్తారు. మరి అలా అయితే డబ్బు పెరిగే కొద్దీ సంతోషం కూడా పెరగాలి కదా. అలాగే సంపద ఏమాత్రం లేని వారి దగ్గర సంతోషం అనేది అస్సలు ఉండకూడదు కదా. కానీ అలా జరగటం లేదు. తనకు ఉన్న దాంట్లో సంతోషంగా బతుకుతున్నాడు మనిషి. ఏ సంపదను అనుభవించలేని, కనీసం శరీరం స్పృహలో లేని నిద్రా వ్యవస్థలో చాలా సంతోషంగా ఉంటున్నాడు. అలాంటి స్థితి కోసమే తనకు గాఢంగా నిద్ర పట్టాలని కోరుకుంటాడు. కోటీశ్వరులకు పరుపులు అన్నీ ఉన్నా సరే నిద్ర మాత్రం పట్టదు, సంతోషంగా వారు నిద్రించలేరు. పేదవారు కటిక నేల మీదైనా సరే హాయిగా నిద్రపోతారు, సంతోషంగా ఉంటారు. అంటే సంతోషం మనిషి అంతరంగంలోనే ఉన్నదని తెలుస్తుంది. అందుకే మనల్ని మనం తెలుసుకున్న రోజున అలాంటి స్వచ్ఛమైన సంతోషాన్ని జీవితాంతం పొందగలమని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు. పోరాటం వలన ఎటువంటి ఉపయోగం లేదని సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అంటారు. నిజమే, మీ కోరికతో ఉద్రేకాలతో పోరాటం వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మీరు ఎంతగా మీ కోరికతో పోరాడితే అవి అంతగా పెరిగిపోతూ ఉంటాయి. అందుకే కోరికలు ఉద్రేకాలతో పోరాడి ఉపయోగం లేదు. దానికి బదులు వాటికి విచక్షణ జోడించి సన్మార్గంలో నడిపించటం మంచిది. అంతేకాని వాటితో పోరాడుతూ కూర్చుంటే మీ జీవితాంతం అలా పోరాడుతూనే సమయమంతా వృధా చేసుకుంటారు. అన్ని సూత్రాలను మనకు బోధించే భగవద్గీత ఒక మాట చెప్తుంది. ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో, నిత్యం నాయందే లీనమై ఉంటారో, వారి యోగక్షేమాలన్నిటికీ నేనే బాధ్యుణ్ణి అని శ్రీకృష్ణుడే మాట ఇచ్చాడు. భగవద్గీతలోని ముఖ్యమైన మాటలలో ఈ మాట కూడా ఒకటి. కర్మ సిద్ధాంతానికి ఒక మూల స్తంభం లాంటిది ఈ మాట. ఎటువంటి అహంకారం లేకుండా భక్తులు తను చేసే ప్రతి పని ఆ పరమేశ్వరుడికి అర్పిస్తూ నిరంతరం ఆయననే స్మరిస్తూ నిరంతరం ఆయనలో లీనమయ్యేందుకు తపిస్తూ ఉంటే భక్తుల యొక్క యోగక్షేమాలను చూసుకునే బాధ్యత తనదే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంతేకాదు, ఆపదలు లేదా కష్టాలన్నీ ఒకేసారి వచ్చినప్పుడు తన భక్తుని వెంటే ఉంటానని సూచిస్తున్నాడు కృష్ణుడు. యోగక్షేమం మహాన్యాయం అనేది కేవలం ఒక మాట కాదు, అది ఒక అభయం ఆశీస్సు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.